మీకు ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ అది స్ట్రెస్ ద్వారా కానీ యాంగ్జైటీ ద్వారా కానీ తలనొప్పి ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఈ వీడియో చూడండి. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు అది మైగ్రేన్ కావచ్చు, టెన్షన్ స్ట్రెస్తో కూడిన తలనొప్పి కావచ్చు, క్లస్టర్ హెడేక్ కావచ్చు, అలర్జెటిక్గా ఉంటున్న హెడేక్ కావచ్చు, యాంగ్జైటీ పరంగా ఉంటున్న హెడేక్ కావచ్చు, లేదా ఇంకే రకమైన హెడేక్ ఉన్నా కూడా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు 100% సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఎన్నో కేసులు చూశాను, చేశాను. మొట్టమొదటిగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే హెడేక్ అనగానే ఒక పెయిన్ కిల్లర్ నోట్లో వేసుకుంటాం. అది ఏదైనా ఏ ట్యాబ్లెట్ అయినా పెయిన్ కిల్లర్ వేసుకుంటా తగ్గుద్ది. ఇంకొంతమంది హెడేక్ అనగానే 2 టీలు తాగేస్తారు. రిలీఫ్ ఇస్తాయండి, రిలీఫ్ ఖచ్చితంగా ఇస్తాయి, కానీ దీనివల్ల మీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ నేను చెప్పే ఈ వీడియో మీరు ఫాలో అయితే మీకు 100% పరిష్కారం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మొట్టమొదటిగా మీకు హెడేక్, ఫస్ట్ పాయింట్గా మీకు హెడేక్ వచ్చిందంటే అది ఏ రకమైనది కూడా, మీరు కోల్డ్ ప్యాక్ అంటే ఐస్ క్యూబ్స్ని ఒక కర్చీఫ్లో పెట్టు, ఒక కోల్డ్ ప్యాక్ని బాగా ఎక్కడైతే హెడేక్ ఉందో లేదా తలంతా కానీ లేకుంటే ఒక సైడ్గా బాగా మర్దన చేయండి, మసాజ్ లాగా కోల్డ్ ప్యాక్ చేయండి. దీని ద్వారా మ్యాక్సిమం రిలీఫ్ అవ్వడానుకుంటుంది. 2, హాట్ కంప్రెస్ అంటే వేడి తీసుకొని, మనము ఒక రకంగా చెప్పాలంటే వేడికి సంబంధించిన దాన్ని మీరు కొంతవరకు ఆ ప్యాక్ లాగా మీరు చేసుకోవాలి. ఇక 3వది వచ్చరికి డీహైడ్రేట్ కావద్దండి. చాలామందికి ఈ విషయం తెలియదు, డీహైడ్రేట్ వల్ల హెడేక్ వస్తుంది. వాటర్ ఎక్కువ తాగాల, మీరు వాటర్ తక్కువ తాగుతుంటే హెడేక్ వస్తుంటుంది. ఎందుకంటే డీహైడ్రేట్ అయ్యే కొద్దీ బ్రెయిన్కి, హెడ్కి లేదా వీటికి సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ ఉందో హెడేక్ వస్తుంటుంది. అందుకని ఎప్పుడు హైడ్రేట్ అవ్వడానికి చూడండి, అంటే మ్యాక్సిమం ఎవ్రీ 2 అవర్స్కి వాటర్ సిప్ చేయండి, బాగా తాగండి. 5 లీటర్ల వాటర్ వరకు మీరు తాగడానికి ప్లాన్ చేయండి. 4-5 లీటర్ల వాటర్ తాగగలిగితే హెడేక్ అనేది ఉండదు. ఇక 4వది రిలాక్స్డ్ స్లీప్ ఉండాలి. చక్కని నిద్ర మీరు కంప్లీట్గా 6 నుంచి 8 గంటలు సౌండ్ స్లీప్ ఉండాలండి. ఎంత పెద్ద హెడేక్ అయినా కానీ బాగా నిద్రపోయి లేచిన తర్వాత 99% అది హెడేక్ మాయమవుతుంది. ఇక తర్వాత పాయింట్ మనం కానీ గమనిస్తే చక్కగా మసాజ్ చేసుకోండి. బయట మసాజ్ హెడ్ మసాజర్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఉపయోగించండి, లేదా ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేయండి. బాగా మీరు మసాజ్ చేస్తున్నప్పుడు లేదా మసాజ్ చేయించుకోండి, దీని ద్వారా హెడేక్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీరు గమనించండి. చూడండి, మీ ఫింగర్స్ని ఇలా పెట్టండి, నుదుటి భాగంలో ఇలా పెట్టండి, లేదా బొట్టు పెట్టుకున్న ప్లేస్లో ఇలా పెట్టండి. ఇలా పెట్టుకొని ఈ తమ్ముని ఎక్కడి వరకు అయితే మీకు ఆ అంచు వరకు దాన్ని ఇలా నేను ఎలా చేస్తున్నాను అలా చేసి ఒక 15 రౌండ్లు ఇలా క్లాక్ వైజ్గా, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఒక 15 సార్లు అలా మీరు చేయండి. మీకు ఇన్స్టెంట్ రిలాక్స్ వస్తుంది. అదేవిధంగా బాడీలో ఇక్కడ అంటే కరెక్ట్ మీరు గమనించండి, ఇండెక్స్ ఫింగర్కి థమ్ ఫింగర్కి మధ్యలో ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది, ప్రెషర్ యూనిట్ ఉంటుంది. హెడేక్ని తగ్గించడానికి ఒక 60 సెకండ్లు ఇలా ప్రెషర్ చేయండి. వై షేప్లో ఉందిగా అక్కడ మిడిల్లో, ఒక 60 సెకండ్లు ఇలా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోండి. కుడి నుంచి ఎడం చేతికి కానీ, ఎడం నుంచి కుడి చేతికి కానీ. దీని ద్వారా హెడేక్ సంబంధించిన యూనిట్స్ అక్కడ ఉంటాయి, ఆ నర్వస్ సిస్టమ్ ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు పెయిన్ కిల్లర్స్ని, టీ కాఫీని రెగ్యులర్గా తాగుతుంటే ప్రమాదం అని మొదటే చెప్పాను. మీరు ఔటర్ లేయర్స్ని ఉపయోగించండి. అంటే ఔటర్ లేయర్స్ అంటే జండు బామ్ కానీ లేదా అమృతాంజన్ కానీ, ఇటువంటి దీనివల్ల ఏంటంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఉండదండి, బాడీకి హామ్ చేయదు, అందువల్ల వాటిని యూజ్ చేయండి. దీంతోపాటు రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి. హిప్నోథెరపీలో పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, చాలా అద్భుతమైన కాన్సెప్ట్. పెయిన్ మేనేజ్మెంట్లో కొంతమందికి ఎన్ని చేసినా హెడేక్ వస్తుంటుంది. 5 టాబ్లెట్లు మింగుతున్నాం, 2 మింగుతున్నాం అయినా హెడేక్. వీళ్ళకి హిప్నోథెరపీలో ఇక రావద్దన్నా కూడా సబ్కాన్షియస్ ట్యూనింగ్ ద్వారా స్ట్రాంగ్నెస్ చేసుకోవచ్చు. అందుకని ఏ రకమైన హెడేక్ ఉన్నా కూడా మీకు తగ్గలేదంటే మా దగ్గర థెరపీస్ ఉంటాయి, మైండ్ థెరపీస్ ఉంటాయి, వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చివరిగా ప్రాణాయామ టెక్నిక్. ఈ ప్రాణాయామ టెక్నిక్ చేసేటప్పుడు బ్రెయిన్కి
బాగా అంటే మన తల భాగానికి ఆక్సిజన్ లెవెల్స్ బాగా అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అందుకని ప్రాణాయామం చేయండి. అయితే హై బీపీ ఉన్న వాళ్ళు లో బీపీ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఆ నిపుణులని సంప్రదించి మీరు స్టెప్ వేయాలి. అన్నిటికీ ఒకే వైద్యము, చాలామంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్నిటికీ ఒకే వైద్యం అని చెప్పి ఎవడైనా ప్రాణాయామం చేయడం, ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి. కొన్ని మానసిక జబ్బుల్లో ప్రాణాయామం చేయడానికి వీల్లేదు. అందుకని ప్రాణాయామ దానికి సంబంధించిన విషయాలు ఏదైనా కానీ ఉంటే కంపల్సరీగా ఇక ప్రాణాయామ ద బెస్ట్గా బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ వీడియో, దానికి సంబంధించిన వీడియోని మన లైఫ్ కీ ఛానల్లో ఉంటుంది, దాన్ని మీకు ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది మీరు చూడండి ఎలా చేయాలా, ఎవరు చేయాలా, ఏ వయసులో వారు చేయొచ్చు, ఆహార నియమాలు ఏంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా హెల్తీగా ఉంటుంది, హై బీపీ వాళ్ళు ఎలా చేయాలా, లో బీపీ వాళ్ళు ఎలా చేయాలి, ఇటువంటివన్నీ ఆ వీడియోలో పెట్టాను, అవి చూడండి. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదన్నా కూడా వీటికి సంబంధించింది, నిరంతరం ఈ హెడ్ఏక్తో బాధపడుతున్నారు కొంతమంది, వాళ్ళ బాల్యం అంతా హెడ్ఏక్తో ఇబ్బంది అవుతుంది, వాళ్ళ లైఫ్లో సగం హెడ్ఏక్ ఏమీ చేయలేకుండా ఒక సైడ్ అసలు ఇబ్బంది పడుతున్నారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పినవి కానీ మీరు ఫాలో అయితే, ఇంకా చెప్పాలంటే మీరు దానికి సంబంధించిన ఫిజీషియన్ని కలవాలా, లేదా స్పెషలైజేషన్ డాక్టర్స్ని కలవాలా, ఆప్టిమాలజిస్ట్ని కానీ వాళ్ళని కలవాలా. ఇక లాస్ట్ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తారు. అందుకని నేను చెప్పిన పాయింట్స్తో పాటు మీరు ఎక్స్పర్ట్స్ని కలవాలి. ఏముందని దాన్ని నిర్లక్ష్యంగా ఇదే చేసుకుంటూ అయినా తగ్గలేదంటే నిర్లక్ష్యం చేయదు, ఒక్కొక్కసారి ఈ నిర్లక్ష్యము మరింత డిస్టర్బెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఏ రకమైన హెడ్ఏక్ని కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇది అనేక మందికి షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. మీరు చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది అంటే కింద ఎస్ బాగుంది సార్ లేదా మీరు కామెంట్ నా విధంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.